హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుష్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో తొలి ఏకాదశి స్పెషల్ ప్రసాదం, శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన ప్రసాదం పేలాల పిండి. ఈ పేలాల పిండిని ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. పేలాల పిండి చేయడం కోసం జొన్నలను తీసుకోవాలి. ఇక్కడ నేను పచ్చజొన్నలను తీసుకున్నాను, మీరు కావాలంటే తెల్ల జొన్నలనైనా తీసుకోవచ్చు. ఒక చిన్న కప్పుతో జొన్నలను తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన మందంగా ఉన్న ఒక ప్యాన్ పెట్టుకొని వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు జొన్నలను వేసుకోవాలి. మంటను మీడియం నుంచి హైలోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ జొన్నలను వేయించుకోవాలి. ఇవి కాసేపు వేగగానే పాపవడం స్టార్ట్ అవుతాయి. మంట ఎక్కువగా అనిపించినప్పుడు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా పాపవడం స్టార్ట్ అయినప్పుడు మూత పెట్టుకొని వేయించుకోవాలి. ఇక్కడ జొన్నలు పాప అవుతున్నాయి కదా, సో మూత పెట్టుకొని వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ జొన్నలను వేయించుకోవాలి. జొన్న పిల్లలను ఇలా డైరెక్ట్గా కాకుండా కూడా వాటర్ బాయిల్ అయిన తర్వాత జొన్నలను వేసి 2-3 నిమిషాల పాటు ఉడికించి ఆరబెట్టి అలా అయినా కానీ పేలాలను చేయొచ్చు. లేదా ఇలా డైరెక్ట్గా పచ్చి జొన్నలతో కూడా ఇన్స్టెంట్గా ఇలా పేలాలను చేయొచ్చు. మనం తీసుకున్న అన్ని జొన్నలు కూడా పేలాలు అవ్వవు, కొన్ని అలాగే అడుగున మిగిలిపోతూ ఉంటాయి. సో అలా ఉన్నా కానీ పర్వాలేదు, మనం ఎలాగో గ్రైండ్ చేస్తాం కదా. సో ఇలాగే మిగిలిన జొన్నలన్నీ కూడా ఇలా పేలాలు చేసి తీసుకోవాలి. చూడండి, ఇలా ఇన్స్టెంట్గా మనం పచ్చి జొన్నలతో చేసినా కూడా పేలాలు అయితే చాలా చక్కగా వచ్చాయి. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇది కొద్దిగా బరకగా కానీ లేదా మెత్తగా కానీ మనకు నచ్చినట్టుగా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మిక్సీ జార్లో కొద్దిగా పిండిని అలాగే ఉంచుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే జొన్నలు తీసుకున్నామో అంతే క్వాంటిటీలో తురుముకున్న బెల్లంను వేసుకోవాలి. అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2-3 యాలకులు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. యాలకులు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండిని గిన్నెలోకి వేసుకొని అంతా కూడా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పేలాల పిండి మరింత టేస్టీగా ఉండడం కోసం నెయ్యిలో కానీ నూనెలో కానీ కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని వేసి కలుపుకోవచ్చు. ఇవన్నీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇక్కడ నేను కొద్దిగా పుట్నాలను గ్రైండ్ చేసి ఆ పొడిని కలుపుతున్నాను. ఇది కూడా కేవలం ఆప్షనల్ మాత్రమే. వీటిని కావాలంటే ఇందులో కొద్దిగా నెయ్యి పాలు వేసుకుంటూ లడ్డూలా కూడా చుట్టుకోవచ్చు. ఈ పేలాల పిండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా తొలి ఏకాదశి రోజున జొన్నలతో పేలాల పిండిని చేసి శ్రీ మహావిష్ణువుకి నైవేద్యంగా పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి, కొత్త వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. Thank you for watching this video.